తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో దోబీ సేవల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకి కాకుండా రజక సొసైటీలకే అప్పగించాలని నిర్ణయించి 102 జీవో ద్వారా ఉత్తర్వులు జారీ చేసినందున నల్గొండ జిల్లా రజక సంఘాల తరపున నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు రజక సంఘాల రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా రజకుల కోసం ఎన్నో దోబీఘాట్లు నిర్మిస్తూ రజకులు ఎన్నో ఎల్లగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనిని అప్పగిస్తూ రజకుల కలని సాకారం చేసిన కేసీఆర్ కి రజకులంతా రుణపడి ఉంటారని కేసీఆర్ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్, రజక సంఘాల జిల్లా అధ్యక్షులు చిలకరాజు చెన్నయ్య, రజక సంఘాల సీనియర్ నాయకులు చిక్కుళ్ళ రాములు, రజక సంఘాల నియోజకవర్గ అధ్యక్షులు భీమనపల్లి నాగేష్, పట్టణ తోబిఘాట్ అధ్యక్షులు సట్టు బుచ్చిరాములు మరియు జిల్లా నాయకులు దామునూరు శ్రీను, భీమనపల్లి శంకరయ్య, జంజిరాల పుల్లయ్య, చెర్లపల్లి మల్లేష్, దూదిగామ సత్తయ్య, రేవల్లి అంజయ్య, గోలి శంకర్ తదితరులు పాల్గొన్నారు.